దానికి వైదిక ధర్మం కనిపెట్టినటువంటి గొప్ప సిద్ధాంతం, నీ ధనం ఎన్ని కోట్లు ఎన్ని వందల కోట్లు ఉన్నా సరే దానికి నువ్వు ధర్మకర్తవి తప్పితే అధికారివి కాదు అని చెప్పింది అండి. ఖచ్చితంగా ఈ భావన మన మనస్సులో నిలబడాలి ఎప్పుడు కూడా. మనకి ఎన్ని వందల కోట్లు ఆస్తులు ఉండనివ్వండి, దానికి మనం ధర్మకర్త పోయారు. ఎంత అంత సంపద ఉంటే అంత సంపదకి కూడా మనకి అవర్ ఓన్ ప్రాపర్టీ, మొత్తం ప్రాపర్టీకి మనం ట్రస్టీస్. దానికి ఉదాహరణ ఏం చెప్పారని చెప్పారంటే, ఎవరికైనా గ్యారంటీ ఉందా జీవితం ఇక్కడ, ఈవేళ ఇక్కడ ఉన్నామండి, రేపు పొద్దున్న ఉంటామని ఏదైనా ఉందా, ఎక్కడ వెళ్ళిపోకూడదా, అందులో చిత్రం ఏమైనా ఉందా, వెళ్ళిపోయిన వాళ్ళు లేరా, ఎవడైనా పోతే ఏమంటామో అని. నిన్నటి వరకు బాగానే ఉన్నాడండి, నిన్నటి వరకు బాగానే ఉండబట్టి ఈవేళ పోయాడు, లేకపోతే నిన్న పోయేవాడుగా. అది ఎప్పుడు వస్తుందో మృత్యువు తెలియదండి ఇక్కడ. అటువంటప్పుడు మనం మిగిలిపోవాలి, మన చరిత్ర మిగిలిపోవాలి. కనీసం మన గురించి చివరిలో మోయడానికి నలుగురైనా రావాలి అంటే ఆ నలుగురికైనా నాలుగు కుట్టు మిషన్లు ఇవ్వాలి కదా, లేకపోతే ఎవడొస్తాడు.